చెట్లు, మన భూమి మీద చెట్లు లేకపోతే అసలు మన భూమి మీద జీవం అనేది ఉండదు. ఈ చెట్ల వల్లనే వర్షాలు పడతాయి, మరియు ఎన్నో రకాల వస్తువుల్ని కూడా తయారు చేస్తారు. అయితే ఈ చెట్లలో కొన్ని మంచి చెట్లు ఉన్నాయి, మరియు కొన్ని డేంజరస్ చెట్లు కూడా ఉన్నాయి. ఇవాళ మన వీడియోలో కొన్ని మిస్టీరియస్ డెడ్లియెస్ట్ ట్రీస్ గురించి తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంతవరకు కనుక ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి, కింద అనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ మీద ఉంచుకోండి. నెంబర్ 1, బాటిల్ ట్రీ. ఈ ట్రీ చూడడానికి బాటిల్ లాగా ఉంటుంది, అంటే ఆ చెట్టు యొక్క కింది భాగం చూడడానికి బాటిల్ లాగా ఉంటుంది. సో ఇవి ఎక్కువగా నమీబియాలో కనిపిస్తాయి. అయితే ఈ బాటిల్ ట్రీలు చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంతే ప్రమాదకరం కూడా ఉంటుంది. అయితే ఈ చెట్ల నుంచి తెల్లగా పాల రంగులో ఒక రసం అయితే విడుదల అవుతుంది. అయితే మనం ఈ రసాన్ని తక్కువ అంచనా వేయకూడదు. ఈ రసంలో చాలా అంటే చాలా విషయం ఉంటుంది. అయితే ఈ చెట్టును చూడగానే ఎక్కువగా ఆకర్షించేది ఆ చెట్టు యొక్క పూలు. ఆ చెట్టు యొక్క పూలు చూడ్డానికి పింక్, వైట్, రెడ్ కలర్లో ఉంటాయి. ఆ పూలు చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. కావాలంటే ఒకసారి మీరే చూడండి. నెంబర్ 2, క్రొకెడ్ ఫారెస్ట్ ఆఫ్ గ్రిఫినో. ఫ్రెండ్స్, ఈ చెట్లు వెస్ట్ పోలాండ్లోని గ్రిఫినోలో ఉంది. ఈ చెట్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇవి పోలాండ్లోని గ్రిఫినోలో దాదాపు 400కు పైగా చెట్లు అయితే ఉన్నాయి. ఈ చెట్లు చూడ్డానికి వంకరగా ఒకవైపు వంగిపోయినట్లుగా ఉంటాయి. అయితే ఈ చెట్లు ఎందుకు తక్కువ ఉన్నాయంటే, అయితే 1939లో పోలాండ్లో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు వాటిని ఎవరైతే పెంచుతున్నారో వారు వాటిని పెంచడం ఆపవేయాల్సి వచ్చింది. తర్వాత ఈ చెట్లు చరిత్రలోనే గొప్ప వృక్ష సంపద రహస్యాల్లో ఒకటిగా మారాయి. అయితే ఈ చెట్ల వల్ల ఉపయోగం ఏమిటో ఎవరికి తెలియదు. నెంబర్ 3, సిల్క్ కార్టన్ ట్రీ. ఫ్రెండ్స్, కంబోడియాలోని తప్రోస్మా అనే దేవాలయంపై కప్పబడి ఉన్న సిల్క్ కార్టన్ ట్రీ. ఈ చెట్టు యొక్క కొమ్మలు అద్భుతంగా నేచర్ క్రియేట్ చేసినవి. ఈ టెంపుల్ పైన ఈ చెట్టు ప్రకృతి పరంగా ఏర్పడినది. దశాబ్దాలుగా ఈ చెట్టు ఇలాగే పెరుగుతూ వస్తుంది. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది, మరియు ఈ టెంపుల్ చాలా అంటే చాలా పెద్దది. ప్రస్తుతానికైతే ఈ టెంపుల్ని మూసివేశారు, కానీ టూరిస్టులు మాత్రం దీన్ని విజిట్ చేయడానికి చాలా ఇష్టపడతారు. ఈ టెంపుల్ని 12వ శతాబ్దంలో కట్టారు. నెంబర్ 4, డ్రాగన్ బ్లడ్ ట్రీ. ఈ చెట్టు నార్త్ వెస్ట్ ఆఫ్రికాలోని కానరీ ఐలాండ్లో ఉంది. ఈ చెట్టు ఒక మిస్టీరియస్ మరియు పురాణాల గతాన్ని కలిగి ఉంటాయి. టెనెరిఫే ఐలాండ్లోని స్థానికులు ఏమని నమ్ముతారంటే, వారి పురాణంలో ఇలా ఉంది, ఒకసారి డ్రాగన్ చనిపోయినప్పుడు అది చెట్టుగా మారింది. ఆ చెట్టు డ్రాగన్ అని అక్కడి ప్రజలు నమ్ముతారు. అయితే ఈ చెట్టు మొత్తం 50 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ చెట్టు ఒక మిస్టరీ. ఈ చెట్టులో ప్రత్యేకత ఏమిటి అంటే, మనకు దెబ్బ తగిలితే ఎలాగైతే రక్తం వస్తుందో అలాగే ఈ చెట్టుని కోస్తే ఆ చెట్టు నుంచి ఎర్రగా ఒక రసం అయితే వస్తుంది. ఈ చెట్టును చూడడానికి చాలామంది టూరిస్టులు అయితే అక్కడికి వెళ్తూ ఉంటారు, ఆ చెట్టు నుంచి రక్తం ఎలా వస్తుందో చూడడానికి. నెంబర్ 5, సన్లాండ్ బాబ్. ఈ సన్లాండ్ బాబ్ ట్రీ 72 అడుగుల ఎత్తు మరియు 155 అడుగుల చుట్టుకొలతలో ఉంటుంది. ఈ చెట్టు సౌత్ ఆఫ్రికాలో ఉంది. ఈ చెట్టు ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ చెట్లలో ఒకటి. ఈ చెట్టు లోపల మొత్తం ఖాళీగా ఉంటుంది. ఈ చెట్టు ఒక బార్. అవును, మీరు విన్నది నిజమే. ఈ చెట్టు లోపల ఒక బారు ఉంది. ఈ బార్లో మొదటగా 15 నుంచి 20 మంది మాత్రమే ఉండేవారు, కానీ ఇప్పుడు మాత్రం 60 మంది వరకు ఉంటున్నారు. దక్షిణ ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన మరియు విశాలవంతమైన బాబ్ చెట్టు. ఇది దాదాపుగా 6000 సంవత్సరాల నాటిది. నెంబర్ 6, వాహోనా ట్రీ. వాహోనా ట్రీ, వాహోనా టనల్ ట్రీ అని కూడా అంటారు. ఇది 1969 వరకు యుఎస్ఏలోని యోసోమిట్ నేషన్ పార్క్. ఈ చెట్టు యోసోమిట్ నేషన్ పార్క్ లోని మరిపోసా గ్రోవ్ లో ఉంది. ఈ చెట్ల ఎత్తు 227 అడుగులు, అంటే 69 మీటర్లు. దురదృష్టవశాత్తు ఈ చెట్టు అయితే ప్రస్తుతం కూలిపోయి ఉంది. ఈ చెట్టు కూలిపోయిన కూడా టూరిస్టులు దీన్ని చూడడానికి చాలా మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.